మనం తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలానికి చెందిన వెలిచేరు అనే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఊదలమ్మ అమ్మవారి దేవాలయం చూడడానికి వెళ్తున్నామండి. ఆ దేవాలయం ఎందుకు చూడడానికి వెళ్తామంటే అది గోదావరి నదీ తీరాన ఉంటుందంటండి. ఒక పురాతనమైన దేవాలయం అంట. ఆ అమ్మవారి దేవాలయం చూడడానికి వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో మాత్రం ఆత్రేయపురం మండలం నుంచి ఒక రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డుకి ఇరువైపులా అయితే పంట పొలాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి. చాలా ఎక్సలెంట్ లొకేషన్ అన్నమాట. ఎందుకంటే మనకి దగ్గరలో పండలేని పంటలు అయితే ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు మాత్రం చాలా పంటలు అయితే పండుతున్నాయి. ఒకసారి అయితే మీరు అయితే చూడండి. ఓకే. ఓకే, మనమైతే వెలిచేరు శ్రీ ఊదలమ్మ అమ్మవారి దేవాలయానికి దగ్గరలో ఉన్నామండి. ఇక్కడైతే గోదావరి నదీ తీరం చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే ఒక గొట్టు పక్కన అయితే మొత్తం అంతా గోదావరి, అంటే ఏటుగొట్టు మాట ఇది. ఒకసారి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే ఒక డౌన్లో అయితే శ్రీ ఊదలమ్మ అమ్మవారి దేవాలయం ఉందంట, అదైతే మనం చూద్దాం. యాక్చువల్గా ఇది ఎందుకు ఫేమస్ అంటే సంక్రాంతికి అయితే బాగా ఉత్సవాలు అయితే బాగా చేస్తారంటండి. ఎందుకంటే ఇది పురాతనమైన అమ్మవారి ఆలయం అంట. ఒకసారి మనం అయితే చూద్దాం ముందుకెళ్ళి. ఓకే. ఇదేనండి వెలిచేరు అనే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఊదలమ్మ అమ్మవారి ఆలయం అయితే ఇదే. ఒకసారి దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ చూస్తుంటే మొత్తం అంటే పసుపుతో చేసిన విగ్రహాలలా కనిపిస్తున్నాయి. ఆ విగ్రహం కూడా అసలు రియల్గా మనిషిలా అనిపిస్తుంది నాకైతే. ఒకసారి అయితే చూడండి, ఆ పసుపుతో చేసిన అమ్మవారి విగ్రహాలు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. యాక్చువల్గా మనమైతే అమ్మవారి ఆలయాలు చూస్తూ ఉంటాం, కానీ ఇలాగా రియల్గా పసుపుతో ఏర్పడిన అమ్మవారి ఆలయాలు అయితే ఇక్కడైతే చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేనండి ఆత్రేయపురం మండలానికి సమీపంలో వెలిచేరు అనే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఊదలమ్మ అమ్మవారి ఆలయం అయితే ఇదే. ఒకసారి అయితే చూడండి. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ అంతర్వేది. థ్యాంక్ యూ.